భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా వీనవంక మండలం కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుండి బీసీలను పట్టించుకోకపోగా బీసీ రుణాలు ఇవ్వడం లేదన్నారు. అర్హులైన వారందరికీ తక్షణమే రుణాలు అందించాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బత్తిని నరేష్ గౌడ్, మద్దుల ప్రశాంత్, పోదరి అనిల్, శ్రీనివాస్, సముద్రాల దామోదర్, అజయ్, సంతోష్, వంశీ, ఓం ప్రకాష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు బీసీలను ఎప్పుడు చిన్న చూపే చూస్తున్నారు. 2018లో లాస్ట్ బీసీలకు రుణాలు ఇచ్చిందంటే ఇప్పటి వరకు రుణాలు ఇవ్వలేదు. ఎందుకు అంత చిన్న చూపు? బీసీలు అంటే కేసీఆర్ గారికి ఎంత చిన్న చూపే ఇప్పటికీ అర్థమవుతలేదు. ఈ సంవత్సరం ఇట్లా బీసీలకు రుణాలు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని బీజేపీ ఓబీసీ మోర్చా తరఫున హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా వెనక మండల కరక సమావేశం ఈరోజు వెనక జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు దూలం కళ్యాణ్ గౌడ్ గారు హాజరైనారు. ఈ కార్యాచరణ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచెల ద్వారా మొదలుకుంటే బీసీ లోన్ ఇవ్వకుండా బీసీలను అనేక రకాల ఇబ్బందులు గురిచేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మనం కార్యకర్తలందరం పనిచేయాలి. అదేవిధంగా బీసీ లోన్ ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించే విధంగా కార్యాచరణ చేయడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి 2014-15 అప్లై చేసుకున్న వారందరూ కూడా బీసీలో ఇవ్వాలనేది ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కలెక్టర్ కార్యక్రమం కూడా ఎత్తలేస్తున్నాం.